19 KMS న్యూస్ టీవీ. జమ్మికుంట పట్టణం 7వ వార్డులోని సమస్యలను వెనువెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరింపజేస్తున్న యువనాయకుడు ఫిరోజ్. గత 10 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 7వ వార్డు ప్రజలకు రైల్వే ట్రక్కుని అనుకున్న ఇళ్లను వర్షాకాలంలో యువ నాయకుడు 7వ వార్డుకు చెందిన ఎంఏ ఫిరోజ్ టీం ప్రతి ఇంటికి వెళ్లి 7వ వార్డు ప్రజలకు సూచనలు ఇచ్చుకుంటూ తమ యొక్క వార్డు ప్రజలకు అప్రమత్తం చేసుకుంటూ ఉండడం మా యొక్క విధి అన్నారు. కాగా దుర్గ కాలనీలో రైల్వే లైన్ పక్కన పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడం వలన విష కీటకాల బేడద ఎక్కువ అయింది. ఇండ్లల్లోకి పాములు తేళ్లు చేరుతున్నాయి. చిన్న పిల్లలు తిరుగుతున్నందున ప్రమాదం పొంచి ఉంది అని గమనించిన ఫిరోజ్ కమిషనర్తో మాట్లాడి జేసీబీ తెప్పించి పిచ్చి మొక్కలను తొలగించి వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపడం జరిగింది. ఫిరోజ్ పనితనం చూసి హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయని కొనియాడారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై నిస్వార్థంగా వారి సమస్యల పట్ల పరిష్కారం చూపే ఇలాంటి నాయకుడి కోసమే ప్రజలు చూస్తున్నారు అని చెప్పారు.